వెల్కమ్ టు ఎస్వైసీ న్యూస్. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జెడ్పీ గ్రీవెన్స్ కి బార్లు తీరిన బాధితులు, రోడ్డును పడ్డ పళ్ళ వ్యాపారులు, మందుబాబులకు ట్రాఫిక్ పాఠాలు. నగరంలో నేడు జెడ్పీ గ్రీవెన్స్ కి బాధితులు బార్లు తీరారు. తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కోనా శశిధర్ కి విన్నవించుకున్నారు. ముచ్చియాడ్ పరిసర ప్రాంతాల్లోని చుట్టుపల్లి కాలనీ, రామరెడ్డి నగర్, భవానీపురం గ్రామ వాస్తవులు ఇవ్వండి. మేము మాకు దగ్గర ప్రాంతాల్లో సుమారుగా 18 మిరపకాయ తొడాలు తీసే షెడ్లు ఏర్పాటు చేశారు. వాటి మూలంగా చుట్టుపక్కల వాతావరణం పొల్యూట్ అవ్వడమే కాకుండా చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సంబంధ వ్యాధులతోటి, అలాగే హార్ట్అటాక్ పేషెంట్స్ కూడా ఉన్నారండి. విపరీతంగా దగ్గు, అలాగే తుమ్ములు వస్తున్నాయి. ఎంతోమంది చిన్నపిల్లలు ఇది ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. దానికి తోడు ఖాళీ స్థలాల్లో చూసినా మిరపకాయ తోడేలా ఉంటున్నాయి, రోడ్ల మీద చూసినా మిరపకాయ తోడేలా ఉంటున్నాయి. గత ఎన్ని సంవత్సరాల నుంచి మిర్చి అడుంది, కానీ ఏనాడు కూడా మాకు ఇటువంటి ఇబ్బంది కలగలేదు. అందులో అది కాకుండా రాత్రుల పూట వస్తే ఆ తొడేలా ఉన్న షెడ్ల వైపు వెళ్ళటానికి కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా భయపడే విధంగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద మేము ఇవాళ గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వాళ్ళు సానుకూలం స్పందించారు. అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే హెల్త్ ఇన్స్పెక్టర్ గారికి, పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా వాళ్ళు నివేదికలు అందజేస్తామండి. మేము తప్పనిసరిగా మీ సమస్యను త్వరలో పరిష్కారం చేస్తామని చెప్పారు. నా ప్రయాజమానాన్ని అయ్యా, మాకు మీరు ఇచ్చే కూలి సరిపట్టలేదా, మీరు ఇచ్చే వీనిటికి 130 రూపాయలు సరిపట్టలేదా అని నా ప్రయాజమాన్యం కడిగిపోయి బతిమలాడుకుంటే మేము పెంచమయ్యా, మాకు డీజిల్కి రేటు పెరిగినది మా వల్ల కాదు, అవసరమైతే కూలీలు ఆపుకుంటాం, కానీ మీకైతే రేటు పెంచాల్సిన అవసరం మాకు లేదు, మీ ఇష్టం మీరు ధర్నాలు చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి అని మొండిగా ముందుకు పోతున్నారు. 130 ఇస్తున్నారు వీనిటికి వచ్చేసి, మేము 130 నుంచి 180 రూపాయలు చేయమని మేము డిమాండ్ చేశాం. అయితే వాళ్ళు ఒక 5 రూపాయలు కూడా మేము పెంచలేని పరిస్థితి, మాకు డీజిల్ పెరిగాయి అనే ఒకటే చెబుతాం. పరిస్థితి బాగాలేదు అని కనీసం మాకు ఎంతో కొంత పెంచండి అంటే మేము రూపాయి కూడా పెంచమని వాళ్ళు మొండిగా ముందుకు పోతున్నారు. దయచేసి కలెక్టర్ గారికి చెప్పి మా బాధ విన్నవించుకొని తెలియజేసుకుందాం. కలెక్టరేట్ ఆవరణలోని ఫుట్పాత్లపై ఉండే పళ్ళ వ్యాపారులను అక్రమంగా తొలగిస్తున్నారని, గత 30 సంవత్సరాలుగా మేము ఈ పళ్ళ వ్యాపారం చేసుకుంటున్నామని, అదే మా జీవనాధారంగా గడుపుతున్నామని, కానీ ఇప్పుడు వచ్చిన కమిషనర్, కలెక్టర్, స్వచ్ఛభారత్ అన్నీ మా పొట్ట కొడుతున్నాయని పళ్ళ వ్యాపారులు మీడియాతో తమ ఆవేదనను తెలియజేసుకున్నారు. నుండి ఇక్కడ పళ్ళ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం, కానీ ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు, కలెక్టర్ గారు స్వచ్ఛ భారత్ అని చెప్పి ఇక్కడ మా పొట్ట కొట్టేసి రోడ్డు పాలు చేశారు. ఇప్పుడు సడన్గా వచ్చి పోయిన నెల బళ్ళు తీపిచ్చేశారు. బళ్ళు తీసేసేసరి పలికలు పెట్టుకొని చిన్నగా ఏడ కాలువ పక్కన చిన్న చిన్నగా పెట్టుకొని చిన్నగా బతుకు జీవనం సాగిస్తుంటే ఈరోజు మళ్ళీ అక్రమ దళం వచ్చేసి బళ్ళు తీసేయమంటున్నారు. మేము గత 30 సంవత్సరాల నుండి ఇక్కడే జీవిస్తున్నాం. మాకు కరెంటు ఉంది, మున్సిపాలిటీ పన్ను కడుతున్నాం, ఆస్తులు కడుతున్నాం, చెత్తకి కడుతున్నాం, మొత్తం ఇది చేస్తున్నాం. కానీ మేము చేసిన తప్పేంది? మేమేమన్నా చెడ్డ పని ఏమైనా చేసామా? చేయరాని పని ఏదైనా చేస్తే తీపించిన లెక్క ఉంటుంది. కానీ ఇది ఎందుకు తీపిస్తున్నారు? అది 2014 అమలైంది. వ్యాపారులు ఏం భిక్షం ఎత్తుకోవట్లేదు, అడుక్కోవట్లేదు. వాళ్ళ మా నాన్న వాళ్ళు హుందాతనంగా బతుకుతున్నారు. హుందాతనం అంటే ఏంది? వాళ్ళని చూసి మీరు నేర్చుకోమని చెప్పి మున్సిపాలిటీకి, పోలీసు అధికారులకి కోర్టు, సుప్రీంకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు ఒక శివార్డులు పెట్టింది. దాని నుంచి మన్మోహన్ సింగ్ గారు చట్టం అయ్యిందనమాట. కాబట్టి దీన్ని అమలు చేయమని చెప్పి మేము హైకోర్టు నుంచి తెచ్చుకున్నాం. దీన్ని కమిషనర్ గారు అమలు చేయట్లేదు. స్వేచ్ఛాపార చేయండి, వద్దని మేము అంటే మేము సహకరిస్తాం. ఎక్కడ సహకరించాలా? మాకు ఉపాధి చూపించి చట్టంలో ఉందిగా, దాన్ని ఏం చేశారు మరి? దాన్ని మన సంగతి మీరు అధికారే, అధికారి అయితే మీరు ఎక్కడున్నారు? చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, మేము ఉల్లంఘించట్లేదు. మీరు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? చట్టాన్ని మీరు ఉల్లంఘించే అధికారం మీకుందా? ఇలా చేస్తే మేము దీన్ని ఖండిస్తున్నాం. అవసరమైతే మేము వెండర్స్ మొత్తం టౌన్ వరకు ఉండేవాళ్ళకి కూడా బంధు పిలిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నగరంలో నేడు అడిషనల్ ఎస్పీ వైటి నాయుడు, ట్రాఫిక్ డిఎస్పీ సిహెచ్ పాపారావుల ఆధ్వర్యంలో మందుబాబులకి డ్రంక్ అండ్ డ్రైవ్ గురించిన అవగాహన క్లాసులు జరిగాయి. ఈ సందర్భంగా వైటి నాయుడు, సిహెచ్ పాపారావు మీడియాతో మాట్లాడారు. గుంటూరు అర్బన్ డిస్టిక్లో ఎస్పీ విజయరావు గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన ట్రాఫిక్ డిఎస్పీ సిఐస్ డ్రంక్ అండ్ డ్రైవ్ రోజు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ కండక్ట్ చేసినప్పుడు డ్రంక్ డ్రైవ్లో దొరికిన వెహికల్స్ అన్నీ సీజ్ చేస్తున్నాము.
అదేవిధంగా వాళ్ళకు రోజు మన డిఎస్పి ట్రాఫిక్ డిఎస్పి పాపారావు గారు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు స్క్రీన్ మీద కూడా తాగినందువలన మద్యం సేవించినందువలన ఏ విధంగా ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయో ఇలాంటివన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టులో ఫైన్ వేసిన తర్వాత వాళ్ళకు వెహికల్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంతో అయినా వాళ్ళలో మార్పు వస్తుందనే చెప్పి ప్రయత్నిస్తున్నాం. మా పోలీసు ట్రాఫిక్ పోలీసు తర్వాత సివిల్ పోలీసు కూడా ప్రయత్నిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ సోమవారం జీఎంసీలో గ్రీవెన్స్ డే సందర్భంగా కమిషనర్ అనురాధకి ఫిర్యాదును అందజేశారు. ఈ ఫిర్యాదులో తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వాటర్ కంటామినేటెడ్ వల్ల గడిచిన 3 రోజుల్లో వందలాది మంది ప్రజలు హాస్పిటల్ బారిన పడి వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారని, అంతేకాకుండా రోడ్లను తవ్వి అక్కడికక్కడే వదిలేశారని, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కంటామినేటెడ్ వల్ల గడిచిన 3 రోజుల నుంచి వందలాది మంది తూర్పు నియోజకవర్గంలో ప్రజలు హాస్పిటల్ బారిన పడి వాంతులు విరోచనాలతో హాస్పిటల్లో దాదాపుగా 300 మంది క్యాజువాలిటీ వాళ్ళ ప్రైవేట్ కానీ జనరల్ హాస్పిటల్లో అట్లానే ఇబ్బడిమిబ్బడిగా రోడ్లన్నీ తవ్వి, అది అండర్ గ్రౌండ్ డ్రైనేజా, వాటర్ పైపుల కోసం డ్రైనేజ్ వాటర్ పైపుల కోసం వేసేటటువంటి పరిస్థితి, ఇబ్బడిమిబ్బడిగా తవ్వి ఎక్కడికక్కడ వదిలేసినటువంటి పరిస్థితి, తవ్వి దాన్ని ఏదైనా అభివృద్ధి పేరు మీద ఏదైనా వెంటనే రెస్టోర్ చేస్తున్నారంటే అది కూడా రెస్టోర్ చేయలేనటువంటి వైనం. ఈ రెస్టోర్ చేయకపోవడం వల్ల ఆ గుంతల్లో వచ్చేటటువంటి లీకులు మంచినీళ్ళు పైపుల ద్వారా రావడం, ఆ నీళ్ళన్నీ కంటామినేట్ అవ్వడం, ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి. అందుకోసమే గుంటూరులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 200 కోట్ల రూపాయలు, అది గుంటూరు ఆటో నగర్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి దానిలో 2 రోజుల పనితో పూర్తి అయ్యేటటువంటి దాన్ని అట్లానే అలసత్వం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడ పడితే అక్కడ తొక్కి ప్రజలు అడగట్లేదని చెప్పి మీ ఇష్టస్థానం చేస్తున్నారంటే దీని మీద మీరు వెంబడి ఆలోచన చేయమని చెప్పి డిమాండ్గా మేడం గారికి ఇవ్వడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గం పూర్తిగా గడిచిన 3.5-4 సంవత్సరాల్లో అలసత్వం, కేవలం బ్యానర్లకి వ్యాపారస్తులంతా కూడా బ్యానర్ల వరకే పరిమితమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రజాప్రతినిధులు కానటువంటి వాళ్ళు వ్యాపారస్తుల పేరు మీద ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ప్రజల పక్షాన కాకుండా కేవలం వ్యక్తిగత మనుగడ కోసం రాజకీయ మనుగడ కోసం చేస్తున్నారు తప్ప, తూర్పు నియోజకవర్గానికి నేను కమిషనర్ గారిని కూడా అడిగాను 10 కోట్ల రూపాయలు ఒక పని ఏదైనా మీరు ఈ 4.5 సంవత్సరాలు ఏదైనా చేస్తే చూపించండి మేడం అని చెప్తే అడిగితే మేడం గారు కూడా ఏం సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. మా హయాంలో లెక్కేసి 200 కోట్ల రూపాయలు పనిచేశాం మేడం గారు మీకు పిన్ టు పిన్ చెప్తామనేటటువంటి మాట చెప్పినప్పుడు కూడా ఇటువంటి జరగకుండా చూసుకుంటామండి, కంటామినేటెడ్ సంబంధించినటువంటి దానిలో ఇమీడియట్గా అధికారులకు సూచనలు చేస్తామని చెప్పారు. ఏది ఏమైనా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని పూర్తిగా కార్పొరేషన్ అశ్రద్ధ చేస్తున్నారనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్లామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నగరంలో నేడు జీఎంసీలో జరిగిన గ్రీవెన్స్కి బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ అనురాధని కోరారు. వాకింగ్ ట్రాక్ నుండి వచ్చాం మేము. లాస్ట్ 3 ఇయర్స్గా అసోసియేషన్ ఫామ్ అయ్యి వాకింగ్ ట్రాక్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈచ్ మెంబర్ నుండి 5,000 లైఫ్ మెంబర్షిప్ పెట్టుకుని ఈవెన్ కార్పొరేషన్ మీద డిపెండ్ కాకుండా మంత్లీ 10,000 వాచ్మెన్ పెట్టుకుని శాలరీస్ అవి మా అసోసియేషన్ నుండి పే చేస్తున్నాం. లాస్ట్ 1 ఇయర్ మా కమిటీ ఎలక్ట్ అయిన దగ్గర నుండి కార్పొరేషన్ వారి సహకారంతో దానికి కరెంటు తీసుకొచ్చాం. ఈవెన్ మున్సిపల్ ట్యాప్ కూడా ఇచ్చి సహకరించిన డిఈ రమేష్ గారు, నెక్స్ట్ డిఈ నాయక్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు మేము వచ్చిన విషయం ఏంటంటే మాకు ట్రాక్లో స్టోన్స్ వచ్చి నడవటానికి వాకర్స్ ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేషన్ 180,000 అభివృద్ధి కార్యక్రమాల్లో టెండర్ పిలుస్తున్నట్టు తెలిసింది. కాకపోతే అది టైం పడుతుంది కాబట్టి ఈరోజు ట్రాక్ రిపేర్ వరకు మాకు ఇమీడియట్గా చేస్తే వాకర్స్కి ఇబ్బంది లేకుండా జరుగుద్దని ఈరోజు విన్న కమిషనర్ గారికి వింత పత్రం ఇవ్వడం జరిగింది. దానికి కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు, వారికి ధన్యవాదాలు. రైలుపేటలోని పాదర్తి వెంకన్న ధర్మసత్రంలోని ఆస్తులు అన్య ప్రాంతంతో పాటు సత్రంలో అన్యమత ప్రచారం జరుగుతుందనే కారణంతో సోమవారం తాళ్లాయపాలెం పీఠాధిపతి శివస్వామి ఎండోర్మెంట్ డిప్యూటీ కమిషనర్తో సత్రం కార్యాలయంలో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సమావేశం జరుగుతుందనే విషయం తెలుసుకున్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు
పరిసపోగు శ్రీనివాసరావు. సత్రంలోకి ఇతరుల కులస్తులను ప్రవేశం లేదనే నిబంధన చట్టంలో లేదని డిప్యూటీ కమిషనర్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న మీడియాతో ఎవరి వాదనలు వారు బలంగా విన్నవించుకున్నారు. మన నూతన గుంటూరు ప్రాంతంలో రైల్వే పేట దగ్గర ఉన్న హాస్పిటల్ పక్కన పాదర్తి వెంకన్న వారి యొక్క సత్రము, దాని ఎదురుగుండా ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది. ఇక్కడ ఇది హిందూ ధర్మం నిమిత్తంగా అన్ని కులస్తులకి ఎటువంటి కులభేదాలు లేకుండా అన్ని కులస్తులకి ఇక్కడ ప్రవేశం ఉందండి, అవకాశం ఉంది. ఇది ప్రధానంగా నొక్కి చెబుతున్నాం. కొంతమంది కొన్ని శక్తులు అలా కాకుండా ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని ఇష్యూ చేయడానికి అవసరం లేదు. దేవాలయంలో ఆదాయం పెరగాలి, భక్తులు సక్రమంగా రావాలి, ఇక్కడ ఉన్న చిన్న చిన్న తప్పుల్ని పరిష్కారం చేస్తూ ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి మనం ఒకసారి పర్యవేక్షణ చేసి వెళ్ళాం. కొన్ని తప్పులు కనపడ్డాయి. ఎందుకంటే ఇక్కడున్న సత్రంలో అన్ని కులస్తులు రావచ్చు, కానీ ఇతర మతస్తులు ప్రవేశం లేదు. అది 426 జీవోలు కూడా కొత్తగా రూపకల్పన చేసినప్పుడు కూడా ఈ యొక్క హిందూ సంస్థల ఆస్తులన్నీ కూడా ఎటువంటి ముస్లింలకు కానీ క్రిస్టియన్లకు కానీ ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ ఏ కులస్తులకైనా ఇక్కడ ఉండే అవకాశం ఉందండి. ఏ కులస్తులైనా ఇక్కడ ఉండవచ్చు, కానీ క్రిస్టియన్ ముస్లింస్కి మాత్రం ఇక్కడ ప్రవేశం అవకాశం లేదని స్పష్టంగా 426 జీవో ఉందండి. దాని ప్రకారమే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దానికి విరుద్ధంగా ఇక్కడ ఉన్న లోపల కొన్ని మత చిహ్నాలు కనపడితే దాన్ని మేము ప్రశ్నించాం. అలాగే ఈ హిందూ సత్రంలో కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిపారు. దాని విరుద్ధంగా ఉన్న యువకతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజున డిఈ గారు మరియు కమిషనర్ గారు అందరూ కూడా విచ్చేశారు. వారు మేము చెప్పిన మార్గదర్శకాల మీద వారు చక్కటి నిర్ణయాన్ని వ్యక్తం చేశారు. ఇది పూర్వకంగా ఈ సమస్య పరిష్కారం అయింది. తొందరలోనే మరి ఇక్కడ అన్యమత చిహ్నాలు మొత్తం తొలగించాలని, సెమీ క్రిస్మస్ లాంటి జరగకూడదని, అలాగే ఈ రోడ్లో ఉన్న ఆక్రమదారులు ఉన్నారు కొంతమంది, వాళ్ళందరినీ కూడా మేము ఖాళీ చేస్తామని చెప్పేసి మరి ఇక్కడ స్థానిక సీఏ గారు కూడా వారు కూడా చెప్పడం జరిగింది. కావున శీఘ్రంగా ఈ కార్యక్రమం పూర్తి అవుతుందని చెప్పేసి, అలాగే ఆంజనేయ స్వామి గుడికి మరి అటు ప్రధానమైన రోడ్లో ద్వారం మూసివేసి కొట్లు కడుతున్నారు, కాబట్టి ఒక కొట్టును తీసివేసి ద్వారాన్ని ఏర్పాటు చేస్తామని కూడా వారు చెప్పడం జరిగిందండి. ఈ కాబట్టి ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలని, అలాగే ఇలా హిందూ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మీద సరైన నిఘా ఏర్పాటు చేసి మా హిందూ ధర్మ సంస్థ సంబంధించిన ఆస్తుని పరీక్షించవలసిన అవసరం ఉందని వారు చెప్పడం, వారు వెంబడి అప్లికేషన్ పెట్టుకొని దాని పై అధికారులు తీసుకొని అది కూడా మేము సరి చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాము. తొందరలోనే 15 రోజుల్లోనే ఇవన్నీ మార్పులు చేసి వారు చూపిస్తున్నారు. తప్పకుండా 15 రోజులు వారి మార్పు ప్రకారం మేము ఇక్కడికి వస్తామండి. మార్పులు చేయకపోతే మరొకసారి మేము మాట కూర్చొని గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీడియా ప్రతినిధి ద్వారా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.